హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది అన్ని టాపిక్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే టీఎస్పిఎస్సి గ్రూప్ వన్కి సంబంధించి హారిజాంటల్ విధానం ఫైనల్ అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్తో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు గ్రూప్ వన్లో కీలక నిర్ణయం హైకోర్టు తీర్పులో మార్పులు అని చెప్పేసి మెన్షన్ చేశారు వట్టికల్పై వెనక్కి తగ్గిన టీఎస్పీఎస్సీ అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష తుదికి కూడా విడుదలైంది వాస్తవానికి ఈ ఫైనల్ కీతో పాటుగా అభ్యర్థుల మార్కుల జాబితాను ప్రకటించాల్సి ఉంటుంది కానీ మహిళా రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర తీర్పుతో ఫలితాల వెల్లడి ఆగిపోయింది అయితే గ్రూప్ వన్ను ను త్వరగా తేల్చేందుకు టీఎస్పిఎస్సి ప్రయత్నాలు చేస్తున్నది కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు రావడం లేదనే విమర్శలు వస్తున్నాయని చెప్పేసి ఇక డీటెయిల్స్లో ఇచ్చారు వన్ సైడ్ అయితే ఎలా అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు దేశంలోని నియామక సంస్థలన్నీ తొంభై శాతం వరకు మహిళా రిజర్వేషన్లో హారిజాంటల్ విధానాన్ని అవలంబిస్తున్నాయి కానీ టిఎస్పిఎస్సి మాత్రం పాత నిబంధనలు ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి పొరపాట్లను తీసుకొని వర్టికల్ విధానాన్ని ప్రకటించింది దీనిపై అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కుతారని అంతా ముందే ఊహించారు అనుకున్నట్టే పురుష అభ్యర్థులు కోర్టుకి ఎక్కారు హారిజాంటల్లో భాగంగా జనరల్ కేటగిరీలో మహిళలు నియామకమైతే వాటిని ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల నుంచి తొలగించాలని పిటిషన్ దాఖలు చేశారు దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కౌంటర్ రాకపోవడంతో ఏకంగా ఫలితాలపై స్టే ఇచ్చింది ఈ నేపథ్యంలో సర్కార్ నుంచి స్పందన రాకున్న టీఎస్పిఎస్సి ఎట్టకేలకు కౌంటర్ దాఖలు చేసింది ఈ కౌంటర్లో హైకోర్టు మధ్యంతర తీర్పును గౌరవిస్తామని హారిజంటల్ విధానాన్ని అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామంటూ చెప్పినట్లు తెలుస్తోంది దీనిపై తుది నిర్ణయం ఇచ్చినటువంటి తర్వాతే ముందుకు వెళ్తామని హారిజాంటల్ విధానం అమలు చేసేందుకు అనుకూలంగా ఉన్నట్లు టిఎస్పిఎస్సి పేర్కొన్నట్లుగా సమాచారం కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో అనేది ఇంకా సందేహంగా మారింది అని చెప్పేసి ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇక్కడే మనకి తగ్గనున్నటువంటి కట్ ఆఫ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ఒకవేళ హారిజాంటల్ విధానాన్ని అమలు చేస్తే కొన్ని కేటగిరీలోని అభ్యర్థులకు కొంత ఓరట కలిగే ఛాన్స్ ఉంది జనరల్తో పాటుగా బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కులు మరో రెండు రెండు అలాగే మూడు మార్కులు తగ్గేటువంటి ఛాన్స్ ఉంది అంటే బీసీలకు ప్రస్తుతం అరవై నాలుగు వరకు అంచనా వేస్తుండగా హారిజాంటల్ విధానం అమలు చేస్తే ఇందులో అరవై నుంచి అరవై రెండు వరకు కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి భావిస్తున్నారు సో హారిజాంటల్ విధానాన్ని గనక అమలు చేస్తే ఇక్కడ రెండు నుంచి మూడు మార్కులు తగ్గే అవకాశం ఉండి కట్ ఆఫ్ కూడా తగ్గుతుందని చెప్పేసి ఇక్కడ అంచనా అయితే వేయడం జరిగింది సో మరి ఏం చేస్తుంది అనేది చూడాల్సి ఉంది మరొక అప్డేట్ వచ్చేసి తెలంగాణలో మరికొన్ని పోస్టుల భర్తీ జరగబోతోంది సో దీనికి సంబంధించి ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ చూస్తే పదిహేను ఫైర్ స్టేషన్లకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది వీటిలో మూడు వందల ఎనభై రెండు పోస్టుల భర్తీ జరగబోతోంది ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ అని చెప్పేసి మెన్షన్ చేశారు రాష్ట్రంలో కొత్తగా పదిహేను ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే వాటి నిర్వహణకు అవసరమైనటువంటి సిబ్బందిని కూడా నియమించుకోవచ్చని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ విభాగానికి సూచించింది ఈ మేరకు బుధవారం కొత్త ఫైర్ స్టేషన్లతో పాటు భర్తీ చేయాల్సినటువంటి పోస్టుల వివరాలతో సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది దీంతో రాష్ట్రంలోని పదిహేను నియోజకవర్గాల్లో కొత్త ఫైర్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు ఇందులో మనకి మొత్తం మూడు వందల ఎనభై రెండు పోస్టులుంటే వీటిలో మనకి మూడు వందల అరవై ఏడు పోస్టులు రెగ్యులర్ కింద పదిహేను పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనుంది కొత్త ఫైర్ స్టేషన్లతో పాటు ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి స్టేషన్లో ఖాళీలను కూడా నింపుతారు దీనికి అవసరమైనటువంటి తదుపరు తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ విభాగానికి ప్రభుత్వం సూచించింది కాగా డబుల్ యూనిట్ కింద ఎల్బీ నగర్ అంబర్పేట్ చాంద్రాయణ గుట్ట అలాగే రాజేంద్ర నగర్ షాద్ నగర్లలో ఫైర్ స్టేషన్లు రానున్నాయి అలాగే సింగిల్ యూనిట్ కింద డోర్నకల్ స్టేషన్ గన్పూర్ నర్సాపూర్ ఉస్నాబాద్ కల్వకుర్తి బాల్కొండ ధర్మపురితో పాటు పెనపాక నియోజకవర్గాల్లో ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు అదేవిధంగా డబుల్ యూనిట్లలో ఒక అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ పోస్టు స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు రెండు అలాగే లీడింగ్ ఫైర్ ఫైర్మెన్లు నాలుగు డ్రైవర్ ఆపరేటర్కి సంబంధించి ఐదు పోస్టులు ఫైర్మెన్కి సంబంధించి ఇరవై జూనియర్ అసిస్టెంట్ ఒకటి స్వీపర్ పోస్ట్ ఒకటి చొప్పున మొత్తం ముప్పై నాలుగు పోస్టులు భర్తీ కానున్నాయి అలాగే సింగిల్ యూనిట్లలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఒకటి లీడింగ్ మ్యాన్ రెండు డ్రైవర్ ఆపరేటర్ మూడు ఫైర్మెన్ పది జూనియర్ అసిస్టెంట్ ఒకటి స్వీపర్ ఒకటి చొప్పున మొత్తం పద్దెనిమిది పోస్టులను భర్తీ చేస్తారు వీటిలో స్వీపర్ మినహా మిగతావన్నీ కూడా రెగ్యులర్ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇదే అప్డేట్ మనకి సాక్షిలో కూడా వచ్చింది పదిహేను ఫైర్ స్టేషన్లు మూడు వందల ఎనభై రెండు పోస్టులు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు రాష్ట్రంలో కొత్తగా పదిహేను ఫైర్ స్టేషన్లు మంజూరు చేస్తూ హోంశాఖ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది వీటికి మూడు వందల ఎనభై రెండు పోస్టులు కూడా మంజూరు చేసింది అని చెప్పేసి ఇచ్చారు మూడు వందల అరవై ఏడు రెగ్యులర్ పోస్టులు కాగా పదిహేను అవుట్ సోర్సింగ్ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లు ఇవ్వడం జరిగింది పదిహేను కొత్త ఫైర్ స్టేషన్లో ఏడు డబుల్ యూనిట్ ఫైర్ స్టేషన్లు కాగా ఒక్కో డబుల్ యూనిట్ ఫైర్ స్టేషన్కు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అలాగే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రెండు లీడింగ్ ఫైర్ మ్యాన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి పోస్టుల వివరాలు ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి పోలీస్ పరీక్షలో పదహారు మార్కులు కలపాలి అని చెప్పేసి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ అయితే చేశారు ఎస్ఐ కానిస్టేబుల్ రాత పరీక్షలో తప్పుగా వచ్చినటువంటి పదహారు ప్రశ్నలకు పదహారు మార్కులు కలపాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించినటువంటి సమావేశంలో ఆయన పాల్గొనడం జరిగింది సో దీనికి దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మల్టిపుల్ ఆన్సర్స్ గల ప్రశ్నలు ఇచ్చారని దీనివల్లే చాలా తక్కువ పన్నెండు శాతం రిజల్ట్ వచ్చిందన్నారు సమావేశంలో దీనికి సంబంధించి మిగిలినటువంటి సభ్యులు కూడా మాట్లాడడం జరిగింది నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పేసి వారైతే తెలపడం జరిగింది మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి ఇంకా డిసెంబర్ మొదటి వారంలో దేహదారుఢ్య పరీక్షలు అని చెప్పేసి మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ నుంచి వచ్చినటువంటి అప్డేటు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు ఒకేసారి ఈ నెలాఖరులో అడ్మిట్ కార్డుల జారీ ఫిజికల్ ఈవెంట్స్కు ముమ్మర ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది మొత్తం రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు మంది అభ్యర్థులు పార్ట్ దరఖాస్తులకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఒక అభ్యర్థి రెండు పోస్టులకు దరఖాస్తు చేసిన దేహదారుడ్య పరీక్ష ఒకేసారి నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు సో ఒకేసారి తీసినటువంటి రీడింగ్లు అన్ని విభాగాల్లోని పోస్టులకు వర్తిస్తాయని చెప్పేసి తెలిపారు కాబట్టి మీరు ఒక్కసారి మంచి అటెంప్ట్ కనుక చేస్తే అన్ని పోస్టులకి కూడా ఆ యొక్క ఫిజికల్ ఈవెంట్స్ అనేవి వర్తిస్తాయి కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నెలాకర్లో అడ్మిట్ కార్డులు అని చెప్పేసి కూడా ఇచ్చారు ఈ నెలాఖరు నాటికి మనకి ఇక్కడ అడ్మిట్ కార్డ్స్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ పోర్టల్లో అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఒక లింక్ అనేది యాక్టివేట్ చేస్తారు మీరు అక్కడి నుంచి వీటికి సంబంధించినటువంటి పర్టికులర్ అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్కి ఐ మీన్ ఫిజికల్ ఈవెంట్స్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది వారం ముందే డిజిటల్ పరికరాలని చెప్పేసి కూడా ఇచ్చారు పోలీస్ నియామక ప్రక్రియలో వీలైనంతవరకు సాంకేతికతను వినియోగిస్తున్నారు అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా పూర్తి చేసేలా ఈసారి ఫిజికల్ ఈవెంట్స్లో కూడా సాంకేతికతను వినియోగించనున్నారు బయోమెట్రిక్ పరికరాలు ఎత్తును కొలిచేటువంటి డిజిటల్ మీటర్లు సీసీటీవీ కెమెరాలు సహా ఇతర సాంకేతిక సామాగ్రిని ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణ తేదీకి వారం ముందే అన్ని కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వాటి పనితీరు సంతృప్తికరంగా ఉందా లేదా అన్నది ముందుగానే నిర్ధారించుకున్నట్లు అధికారులు తెలిపారని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు మరొక అప్డేట్ వచ్చేసి దేహదారుడ్య పరీక్షల కోసం ఏర్పాట్లు అని చెప్పేసి బృందం సభ్యులతో మాట్లాడుతున్న ప్రిన్సిపల్ డీసీపీ శ్రీనివాస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లు రావడం జరిగింది ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుడ్య శారీరక సామర్థ్య పరీక్షల ఏర్పాట్లను బుధవారం హైదరాబాద్ పోలీసులు నియామక మండలి ప్రత్యేక బృందం అధికారులు పరిశీలించారు కరీంనగర్ ప్రిన్సిపల్ డీసీపీ శాంతి భద్రతలు ఎస్ శ్రీనివాస్ అలాగే అడిషనల్ డీసీపీ పరిపాలనకి సంబంధించినటువంటి వారు ఇ సంబంధించి స్వాగతం పలకడం జరిగిందని ఇక్కడ అప్డేట్లో రావడం జరిగింది ఇంకా ఈ నెల పంతొమ్మిదో తేదీన మెగా ఉద్యోగ మేళ అనేది నిర్వహిస్తున్నారు హెచ్సిఎల్ టెక్నాలజీ నిర్వహిస్తున్నటువంటి టెక్బీ ప్రోగ్రాం కోసం అర్హులైనటువంటి అభ్యర్థుల ఎంపిక ఎంపికకు సంబంధించి ఈ నెల పంతొమ్మిదిన మెగా ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ శరత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఎంపీసీ లేదా ఎంఈసీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులు అర్హులని చెప్పేసి దీనికి సంబంధించి పేర్కొన్నారు మిగతా వివరాలకు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కు మీరు డైల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇంకా మనకి సిఐఎస్ఎఫ్ నుంచి ఏడు వందల ఎనభై ఏడు కానిస్టేబుల్ లేదా ట్రేడ్స్మెన్ పోస్టులకి సంబంధించి టెన్త్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది చూడండి ఇంకా ఎయిమ్స్లో మనకి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ నుంచి రెండు వందల యాభై నాలుగు పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది ఐఐటీ హైదరాబాద్ నుంచి జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఇంకా నర్సింగ్ ఆఫీసర్స్కి సంబంధించి జిప్మర్ నుంచి నాలుగు వందల ముప్పై మూడు పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఎంపిక అయితే నెలకు నలభై ఐదు వేల రూపాయల శాలరీ అయితే ఉంటుంది దీనికి సంబంధించి జిఎన్ఎం నర్సింగ్ చేసినటువంటి వారు బిఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు పరీక్ష తేదీ కూడా మనకి డిసెంబర్ పద్దెనిమిదో తేదీ అని ఇచ్చారు డిసెంబర్ ఒకటో తేదీ లోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఇంకా సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్స్ నుంచి మనకి ఇక్కడ నూట ముప్పై తొమ్మిది జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చారు సో నూట ముప్పై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి రాత పరీక్ష ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు డిసెంబర్ ఆరో తేదీ లాస్ట్ డేటు ఇంకా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రెండు వందల యాభై తొమ్మిది పోస్టులతో నోటిఫికేషన్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించి కూడా మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోండి పవర్ గ్రిడ్ నుంచి ఎనిమిది వందల పోస్టులతో కొత్తగా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ అయితే భర్తీ చేస్తున్నారు ఫీల్డ్ ఇంజనీర్ ఫీల్డ్ సూపర్వైజర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్ ఈసీ ఐటీ అలాగే ఆన్లైన్లో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి డిగ్రీతోనే పిహెచ్డీలో చేరాలా అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది సో పిహెచ్డీ అభ్యర్థులకు యూజీసీ సుభవార్ చెప్పింది బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతతోనే పీహెచ్డీలో చేరేందుకు అవకాశం కల్పిస్తూ దీనికి సంబంధించి రీసెంట్గా ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇంకా మనకి సిఆర్ఐఎస్లో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇరవై నాలుగు పోస్టులతో జూనియర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టులు యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇంకా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి గుజరాత్ రాష్ట్రం సూరత్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను బీడీఎల్ సంగరెటిలో నూట పంతొమ్మిది అప్రెంటిస్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది గోవా షిప్ యార్డ్ నుంచి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఏడు వందల ఎనభై ఏడు పోస్టులకు సంబంధించి సిఐఎస్ఎఫ్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది అలాగే మనకిక్కడ ఐటీలో రెండు లక్షల ఉద్యోగాలు ఇన్ఫోసిస్ కోఫౌండర్ వెల్లడి అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్